Hi, hello. Srireddy here. Andarki, hi. And chalamandi mana live kosam wait chestunnaru. Chalamandi phones chesi akka maatladakka ani cheppesi antunnaru. And the reason nenu ippudiki Tamil Nadu lone unnanu. I'm busy with my personal things and all shooting sir. Ava vaatito koncham busy ga unnanu anamata. So, of course, inka chala tondarlo elections, ఇంకా నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్ మాక్సిమం టైం ఉంది. సో నేను ఒక పార్టీకి వక్తాస్ పాడాలని ఎప్పుడు నాకు లేదు. నేను ఫ్రమ్ ద బిగినింగ్ టీడీపీని మాట్లాడుతున్నాను. ఈవెన్ నేను ఒక వైఎస్ఆర్సీపీని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పారు. నేను వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే ఒక లక్ష్మీ పార్వతి గారినో లేకపోతే రోజా గారినో లేకపోతే ఇలా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను అదే వాళ్ళని నేను కూడా చాలా రకాలుగా మాట్లాడాను. ఒకవేళ నిన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక వీళ్ళ గురించి ఆపోజిట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను నాకు నచ్చింది మాట్లాడతా, నేను నా ఇష్టానికి మాట్లాడతా. నీకు నచ్చితే విను, నీకు నచ్చకపోతే మాట్లాడకు. ఇప్పుడు రౌడీయిజం చేయాల్సినది రౌడీయిజం చేసేది మీరు. రీసెంట్ గా నేను పొద్దున్న చూశాను ఒక ఈ దిలీప్ సుంకర అనే అతను ఎన్నిసార్లు చెప్పినా ఆ రౌడీ యాక్టివిటీస్ ఆ రౌడీ మాటలు మాట్లాడటం మానట్లేదు. శివాజీ రాజా గారు ఆయన చాలా పొలైట్ గా చాలా పద్ధతిగా కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చూసుకున్నట్టయితే ఏ ఒక్క పార్టీని ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడ ఉండదు. మీరు కేవలం నాగబాబు గారి గురించి మీకు ఏమి తెలియదు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న అంటే కొన్ని 20 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో కలిసి ఒక ఫ్రెండ్ గా ఉన్నాడు కాబట్టి దగ్గర నుంచి చూసిన వ్యక్తికి ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి అండ్ మూవీ ఇండస్ట్రీలో ఏ సేవలు చేశారో ఆయన లాంటి వాళ్ళే చెప్పాలి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. సో మనం వ్యాలిడ్ గా తీసుకోవాలి. అతనికి నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఒకవేళ భీమవరం అనేది నా సొంత తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ ఉన్నాము. సో దయచేసి భీమవరానికి సంబంధించిన ఎవరూ కూడా పవన్ కళ్యాణ్కి కానీ లేకపోతే ఈ నాగబాబు నర్సాపురం నుంచి ఉన్న అదే ఎంపీగా బరిలోకి దిగిన నాగబాబుకి కానీ మీరు ఎవరు ఓట్లు వేయొద్దు అని చెప్పేసి చెప్పారు. అందులో తప్పే ఉంది భయ్. ఇప్పుడు మీకు ఇతని పేరేం పేరు మళ్ళీ మర్చిపోయాను, దిలీప్ సుంకరన్. అతనికి ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. కొడతానంటున్నాడు, భీమవరం రమ్మంటున్నాడు, చూసుకుందాం నీ కాళ్ళు ఎరగొట్టేస్తా, ఎలక్షన్స్ అయ్యాక నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో మా కుర్రోళ్ళు చాలా గట్టిగా ఉన్నారు కొడతామని అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కి పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తికి డిసిప్లిన్ ఉండదా? మీరు బెదిరిస్తారా? అవును మేము మాట్లాడతాం. నేను పవన్ కళ్యాణ్ ని ఒరే తుర్రే అని మాట్లాడతా ఈరోజు. ఇప్పుడు మీరు నాకు రెచ్చగొట్టిన దానికి నాకు బీపీ లేసింది. ఇప్పుడు నా బీపీ లేసిన దానికి నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని అన్నది మాత్రం నేను ఎప్పటికీ ప్రతి లైవ్ లో నేను చెప్తున్నా, సారీ చెప్తా ఒక లేడీగా, బట్ అది కూడా తప్పు అని ఒప్పుకుంటా. ఓకే సరే, ఈ రోజు నేను మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ ని అరే తురే తప్ప నేను ఇంకా అసలు గారు గీరు కూడా మాట్లాడను. ఇప్పటి వరకు ఎప్పుడైనా పొరపాటున గారు వచ్చిందేమో నా నోటమట, ఇప్పుడు గారు గీరు కూడా రాదు. నేను నా ఇష్టానికి మాట్లాడతా, తట్టుకోగలిగితే తట్టుకో పవన్ కళ్యాణ్. ఎందుకంటే నువ్వు కూడా మాట్లాడుతావు, నీ ఇష్టానికి నీ నోరు ఉంది కదా అని చెప్పి చవట దద్దమ్మ యదవలు సన్నాసులు అని మాట్లాడినప్పుడు నేను అరే తురే అనే మాట చాలా చిన్నదవుతుంది. అవునా కాదా? మీరు చెప్పాలి. మీరందరూ ఇదేంటి ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ వీళ్ళందరూ వచ్చి ఎలా సభ్య సమాజంలో అవతల వ్యక్తిని కించపరిచేటట్టు మాట్లాడటంలో దిట్టలు ఆ అద్దేపల్లి శ్రీధర్ అవ్వచ్చు, ఆ జనసేన మహిళ ఎవరో వేరే మహిళ అని పేరు తగిలించుకుని అవ్వచ్చు, ఈ గంధం దేవ్ అవ్వచ్చు, లేకపోతే మొన్నటిదాకా తమన్నా అవ్వచ్చు. మీ నోటికి ఇష్టానికి మాట్లాడతారు. మీకు నోటికి రాని బూతులు లేవు, మీ రౌడీయిజానికి హద్దులు లేవు. మీరు ఈరోజు నాగబాబు కూడా భీమవరం దగ్గరికి వెళ్ళి ఏయోయో ఇష్టానికి మాట్లాడుతున్నాడు. నేను పొరపాటును కూడా ఈరోజు ఏ మాత్రం తగ్గకోకుండా నా వైపు నుంచి నేను ఎంత ఫైట్ చేయాలో నేను ఫైట్ చేస్తా. నేను ఏ పార్టీని సపోర్ట్ చేసుకుని వకాలతా పుచ్చుకుని వాళ్ళకి ఇవ్వండి ఓటు అని కూడా నేను చెప్పాలని అనుకోవట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు వాళ్ళన్నయ్య వచ్చాడు, ఏమీ చేయలేం. ఇప్పుడు నాగబాబు అప్పుడు సీట్ ట్రై చేశాడు, అవ్వలా. ఎందుకు? అతనేమనుకున్నారు ఏమో మరి, వాళ్ళలో
వాళ్ళ తల్లి ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాబట్టి ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఎందుకు సీట్ ఇవ్వకూడదు, వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అని చెప్పి. ఇప్పుడు శివాజీరాజు గారు ఒకటే చెప్తున్నాడు, పిల్లికి బిచ్చం పట్టాడు 30 సంవత్సరాల్లో, ఏ రోజు ఒక మంచి కార్యక్రమం చేసిన పాపాన నాగబాబు పోలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అది చాలా మంది చెప్పారు, ఆయన ఒక్కరే కాదు, శివాజీరాజు గారు ఒక్కరే కాదు, చాలా మంది చెప్పారు. నాగబాబుకి ఎంత పొగరంటే జబర్దస్త్లో చూస్తేనే మీకు, ఒక ప్రోగ్రామ్ చూస్తేనే అర్థమైపోతుంది, అరే తురే గురే అని మాట్లాడతాడు. అసలు ఎక్కడ తగ్గడు అంటే, సాటి ఆర్టిస్టులకి డబ్బులు లేనంత మాత్రాన, నీకన్నా కొంచెం వెనకాల మూవీ ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రాన, కేవలం నువ్వు మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన నీకేమైనా ప్రత్యేకంగా కొమ్ములు ఏమైనా వస్తాయి అరే తురే అని మాట్లాడడానికి? ఎరా నాగబాబుగా, ఏం నాటకాలు ఎక్కువ చేస్తున్నావు అండ్ నోరు ఎక్కువ లేవుస్తుంది, ఏంటి రనిస్తాయి నీకు నాలుగు, నువ్వేమైనా నువ్వు ఒక లాయర్ చదువుకున్నాను అంటున్నావు, మరి నీకు బుద్ధి ఎక్కడ పోయిందో, నీ ఇంగితం ఎక్కడ పోయిందో నాకు అర్థం కావట్లేదురా. పంది పెరిగినట్టు పంది అడ్డంగా పెరిగినట్టు పెరిగావు, ఇదేంటి ఆ గుండె ఒకటి నీ అఘోరానికి, నడవలేవు, గొంతు ఒకటి సరిగ్గా ఉండదు, ఏ రోజు నీ నువ్వు పార్టిసిపేట్ చేసే నియోజకవర్గంలో ఏ రోజు ఒక చిన్న పని నువ్వు నాకు చూపించు, 10,000 గుప్తదానం చేసినట్టో లేకపోతే 10,000 అఫీషియల్గా ఏదైనా ఇచ్చినట్టో, ఒక గుడికో ఒక గోపురానికో ఒక లేనోళ్ళకో ఒక కుష్టోళ్ళకో ఒక ముష్టోళ్ళకో ఒక 10 రూపాయలు వేసావని నువ్వు చూపించరా? ఈ రోజు వరుణ్ తేజ్ని తీసుకొచ్చినంత మాత్రం గెలుస్తావా, లేకపోతే నిహారికని తీసుకొచ్చినంత మాత్రం గెలుస్తావా, అల్లు అరవింద్ని తీసుకొచ్చినట్టు గెలుస్తావా? అంటే సినిమా ఇండస్ట్రీ అంతా దొబ్బి 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 వదిలేరు. ఈ రోజు మళ్ళీ నువ్వు వచ్చావు, ఇప్పుడు నరసాపూర్ని దొబ్బాలని చూస్తున్నారు. అవును, మీరు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారా, ఏమని, అసలు మాకు వంశ పారంపర్యాలుగా లేకపోతే కుటుంబానికి సంబంధించి పొలిటికల్గా వద్దనుకున్నప్పుడు అంత ఉత్తముడు ఉదాత్తుడు ఓ చేగువేరా శిష్యుడు, ఈరోజు మళ్ళీ ఇదేంటి బడుగు బలహీన వర్గాల కోసం వచ్చినోడు, ఎందుకు నాగబాబుని తీసుకొచ్చాడు వెంట, ఎందుకు ఎంపీ ఇచ్చుకున్నాడు అంటే, ఫ్యామిలీ రాజకీయాలకు నువ్వు అతీతం కాదని ఒప్పుకో. ఎంతసేపు గుండెలు బాధేసుకుని ఒక సిలేన్ ఎక్కిచ్చిన దాంతో అందరికీ చూపించుకుంటూ మైక్ ఇలా పెట్టుకుని మళ్ళీ కింద అదేదో బొచ్చులో తినేస్తున్నట్టు, ఏంద్రా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్లు అస్సలు ఒకటి మాట్లాడు. నేను ఏంద్రా అని రా అని ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నువ్వు అందరినీ ఎదోలు చోటలు దద్దమ్మలు అని నీకు ఎంత హక్కు ఉన్నదో, మరి నాకు కూడా ఉంటది కదా, నువ్వు ఆబ్వియస్లీ నువ్వు నాకు హక్కు ఇచ్చేసావు రా అని పిలవమని చెప్పి. అలాంటప్పుడు నేను మాట్లాడతాను కదా, పవన్ కళ్యాణ్ గారికి ఏముందని చెప్పి ఈ రోజు మనం ఓటేయాలి. మీరు ఒకటే మాట అడగండి, నువ్వు ఎన్ని దానాలు చేసావు? ఓకే, దానాలు చేసి ఉండొచ్చు కాక, అంత మాత్రం చేత నీ అన్నయ్యని ఎంపీగా చేయాలా? నీ నువ్వు చెప్పిన చూపించిన ప్రతి ఒక్కళ్ళకి ఓటేయాలా? కాపులు ఉండుండొచ్చు, కాపుల్లో కూడా చాలా ఉత్తములు ఉన్నారు అండ్ అధోగతి పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. కాపుల్లో ఉత్తములు వంగవీటి మోహన్ రంగా ఎంత సేవ చేశాడు ఆ రోజు, అంటే ఒక వర్గం ఒక కమ్మ వర్గం విచ్చలవిడి కార్యక్రమాలకి చేసేసుకుంటూ, అంటే విచ్చలవిడి రాజకీయాలకి విచ్చలవిడి సెటిల్మెంట్లకి నరుకుళ్ళు చంపుళ్ళు వచ్చినప్పుడు కాపుల వర్గాన్ని నుంచి ఒక నాయకుడు తయారయ్యాడు, ఎవరు, వంగవీటి మోహన్ రంగ. ఏ కులంలో ఉన్నా కూడా ఒక కమ్మ అయినా రెడ్డైనా లేకపోతే కాపు అయినా సరే నువ్వు కాపుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు. బట్ ఇది క్లారిఫై ఇచ్చేస్తాను నేను, ప్రతి కులంలోనూ చెడ్డోడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు. ఇంకొకటి, ప్రతి ఒక్కడు మంచోడు కాదు చెడ్డోడు అంతకన్నా కాదు. నేను పవన్ కళ్యాణ్ కూడా అంటా, అతను మంచోడు కాదు అతను అలా చెడ్డోడు కాదు, బట్ పొలిటికల్ గా వేరు. మనకి కొన్ని కావాలి. ఇప్పుడు ఒక వేపు పచ్చడి చేస్తున్నాం, వేపు కావాలి, చింతపండు కావాలి, చెరుకు కావాలి, వేపు కావాలి, అన్ని కావాలి, మామిడికాయ కావాలి, అన్ని కావాలి. అంటే నువ్వు పొలిటికల్ గా సీఎం గా అవడానికి కూడా నీకంటూ ఒక కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ నువ్వు లేనప్పుడు నువ్వు చూపించిన నువ్వు ఒక ఇల్లిటరేట్వి, నువ్వు ఇదేంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళని నిలబెట్టి మాట్లాడుతున్నావు అంటే, నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మాట్లాడుతున్నావు అంటే నేను చూసాను అవన్నీ. ఏ విధంగారా వాళ్ళు వాళ్ళ రక్తాన్ని నిద్ర లేకపోకుండా వాళ్ళ రక్తాన్ని, అంటే వాళ్ళు తినే తిండిని పట్టించుకోరు. నేను చూసాను కదా, నీ అంత చదువు అంటే నీ అంత 10th క్లాస్ నేను చదువుకోపోయి ఉండొచ్చు కాక, అంటే జోక్గా చెప్తున్నాను, మరి అంత దరిద్రంగా నీ అంత దరిద్ర చదువు అసలు రాష్ట్రంలో ఎవరు చదవలేదు. ఎందుకంటే 10th క్లాస్ ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వ, 10th క్లాస్ సర్టిఫికెట్ లో కూడా అన్ని బూతులే ఉన్నాయి, అదంతా పుట్టుకొచ్చిన సర్టిఫికెట్లు అని చెప్పేసి చాలా క్లియర్ గా బయటకు వచ్చేసింది. అంటే నీకు ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గరే నువ్వు ఇంత దొంగ సర్టిఫికెట్లు పుట్టించావంటే, నువ్వు రాష్ట్రంలోకి వచ్చి ఒక్కొక్క ప్రాజెక్టు కొన్ని 100 కోట్లు చేసే ప్రాజెక్టుల మీద సైన్ చేయాల్సి వచ్చినప్పుడు నీ దొంగతనాలు నీ వంకర బుద్ధులు ఎన్ని రకాలుగా బయటకు వస్తాయరా పవన్ కళ్యాణ్ గా? ఏంరా ఏం చూసుకుని, అంటే
మొత్తం సినిమా ఇండస్ట్రీని దున్నేసి శుభ్రంగా కోట్లు కోట్లు సంపాదించేసుకున్నారు. కోట్లు కోట్లు అంటే గుర్తొచ్చింది. మాట్లాడితే నా దగ్గర డబ్బులు లేవు, నాకు కార్ ఈఎంఐలు కట్టుకోవడానికి డబ్బులు లేవు. మరి నీకు హెలికాప్టర్లు ఎక్కడి నుంచి వచ్చినాయిరా పవన్ కళ్యాణ్, చెప్పరా నీకు హెలికాప్టర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ఒక పక్కన నేను కానిస్టేబుల్ కొడుకునంటా, ఓ పక్క నుంచి నువ్వు హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తావు, కోట్లు కోట్లు నేను ఐటీ కట్టాను అని చెప్తావు, ఓ పక్క నుంచి మళ్ళీ డబ్బులు లేవంటావు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏం ఒకటి మాట్లాడినప్పుడు ఒక పొలిటీషియన్ గా గుర్తుపెట్టుకోరా నాయన, అది అబద్దమైనా సరే గుర్తుపెట్టుకుని నేను ఇది చెప్పాను కాబట్టి నేను మళ్ళీ దీనికి రివర్స్ గా మాట్లాడకూడదు, జనాలు పట్టుకుంటారు అన్న ఇంగితం ఉండదా? యూట్యూబ్ ఒకటి రోజు ఏడ్చింది కదా మన జీవితానికి ఈ మధ్య కాలంలో, ఏది ఎప్పుడు తవ్వుకున్నా అవన్నీ వస్తూనే ఉంటాయి గూగుల్లోను యూట్యూబ్లోను. అసలు ఒక మైండ్ ఎదగిన వ్యక్తితో, ఒక పైకి ఉన్న వ్యక్తితో నీ వెనకాల పెద్దజనం ఉన్మాదులు అని చెప్పేసి అన్నారు ఎవరు, మన కతి మహేష్ గారు. కరెక్ట్, ఉన్మాదులు మాత్రమే నీ వెనకాల తిరుగుతారు. లేదా కాపు సామాజిక వర్గం ఎదగాలి, కాపు సామాజిక వర్గంలో ఒక ముఖ్యమంత్రి కావాలి అని పైత్యపు ఆనందం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కాక. అలా రెడ్డి కమ్యూనిటీలో లేరని నేను చెప్పట్లేదు సుమి, ఖచ్చితంగా చెప్తాను. మా రెడ్డి కమ్యూనిటీ చాలా గొప్ప కమ్యూనిటీ, మేము ముందు నుంచి వెళ్తున్నాం. ఇవన్నీ ఉండకూడదు. నేను చెప్తున్నాను కదా, రెడ్డి రెడ్డి అని చెప్పి రెడ్డికి వేయాలి, కాపు కాబట్టి కాపుకి వేయాలి, చౌదరి కాబట్టి చౌదరికి వేయాలి, నో. ఇది ఆంధ్రప్రదేశ్, అందరి తలరాతలు అదేంటి నిర్దేశించే ఒక గవర్నమెంట్ రావాలి అంటే ఆ గవర్నమెంట్ కి ఏ విధంగా విజన్ ఉంది, ఏ విధంగా చేయగలుగుతారు, మనకున్న నిధులేంటి, కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మీద సానుకూలంగా ఉంటుంది, ఏది వ్యతిరేకంగా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా తెలియాలి. అది చాలా క్లియర్ గా తెలుసు, చాలా క్లియర్ గా తెలుసు. ఇంకా నేను దాని గురించి ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి స్పెక్యులేషన్స్ లో పెట్టి నేను దాని గురించి ఏ ప్రభుత్వాన్ని నేను ఎంకరేజ్ చేయాలని అనుకోవట్లేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పవన్ కళ్యాణ్ అనే యదవకి, దరిద్రుడైన నాగబాబుకి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంచెం మంది యదవులు ఎవరైతే ఉన్నారో అందరినీ నేను ఉద్దేశించి అనట్లేదు సుమి, కొంతమందిని మాత్రం ఉద్దేశించి అంటున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా అంటే ఏ విధంగా హక్కు ఉందా లేదా, లేదా మంచి అభ్యర్థి అయితే మీరు ఖచ్చితంగా ఓటేయండి, నేను ఖచ్చితంగా కాదని చెప్పను, కానీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వాళ్ళు గెలిచి కూడా ఆ తర్వాత వేరే పార్టీలకు వెళ్లే అవకాశం కూడా చాలా క్లియర్ గా తెలుసు. వాళ్ళు వెళ్ళిపోతారు కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద, అంటే వేరే పార్టీలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసి అక్కడ టికెట్ దొరక్క వేరే పార్టీలోకి గెలిచి వేరే పార్టీలోకి షిఫ్ట్ అయిపోవడం అనేది సర్వసాధారణంగా చాలా జరిగినాయి మీకు తెలుసు. సో నేను ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాను, శివాజీ రాజా గారిని అనే ముందు ఈ ఎక్స్వైజెడ్ ఎవరు, దిలీప్ సుంకర్, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడితే చాలా బెటర్గా ఉంటుంది దిలీప్ గారు. నేను అంతకు ముందు మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పాను మీరు చాలా బాగా మాట్లాడతారండి పాయింట్ టు పాయింట్ అని. రాజకీయాలు వేడెక్కే కొద్దీ, అంటే మీకు సంబంధించిన మీ అధినేతను మీరు దిగజార్చే మాటలు చాలా నీచంగా నికృష్టంగా మాట్లాడుతున్నారు. బేసిక్ గా దిగజార్చే మాటలు కాదు, పవన్ కళ్యాణ్కి ఏదైతే రౌడీ బుద్ధులు ఉన్నాయో, ఎవరినైతే కొడతాం నరికేస్తాం బట్టలు ఉడదేస్తాం పరిగెత్తిస్తాం అని చెప్పేసి మాట్లాడతారో, అదే బుద్ధి మీకు కూడా ఉంది, దానికి వేరే ఏ విధంగా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓటేయద్దు అని చెప్పే హక్కు నాకుంది, నీకుంది, అందరికీ ఉంది, చూసే ప్రతి ఒక్కడికి ఉంది, లేదా చూసేవాళ్ళు చూస్తారు, లేక వేసేవాళ్ళు ఎలా అయినా ఓటర్ ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాడు ఫలానా వ్యక్తికి నేను వెయ్యాలి అని చెప్పి. మీరెవరు మధ్యలో మాట్లాడడానికి? లేదా మీరు ప్రచారం చేసుకోండి, చేసుకుంటున్నారు కదా, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అరిచేతుల్లో స్వర్గాలు చూపిస్తున్నారు కదా. మీరు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అసలు జాతీయ గీతం పాడేటప్పుడు మీకు నిలబడడానికి ఓపికలు ఉండవా? అంటే ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ ఒకటి సమాధానం చెప్పాలి బేసిక్ గా, ఈ పవన్ కళ్యాణ్ పూనం కవర్ కి సంబంధించి వచ్చిన ఆడియో క్లిప్పింగ్స్ ఏదైతే 27, 28 రిలీజ్ అయ్యాయి, అందులో అమ్మాయి చాలా క్లియర్ గా చెప్పింది, నన్ను చాలా వాడుకున్నారు, నీచాతి నీచమైన స్థితిలో, అంటే సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు, నా జీవితాన్ని అడ్డదిడ్డంగా వాడుకుని ఈ రోజు రోడ్డు మీద పడేశారు, నేను పెళ్లి చేసుకోవడానికి కూడా నో చెప్పించారు, నేను నో చెప్పాను. ఈరోజు నన్ను అదేంటి జనసేనని అడ్డం పెట్టుకుని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు దేశం పైకి రావాలి, రాష్ట్రం పైకి రావాలి అనే మాటల్లో ఎంతమంది అమ్మాయిల మానాలు నలిగిపోయినాయి, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్న మనిషి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి లేకపోతే ఇవన్నీ మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తుంది, చాలా నవ్వొస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి ఏమి తెలియని వాళ్ళు మాత్రమే వాళ్ళ యాక్టింగ్లకి లొంగిపోతారు. వీళ్ళు బేసిక్గా యాక్టర్స్, ఫ్యామిలీ మొత్తం యాక్టర్సే. ఈరోజు మళ్ళీ పొలిటికల్గా వచ్చి
చేతికి అది తగిలించుకున్నట్టు, చేతిలో బొచ్చు పెట్టుకున్నట్టు, కింద కూర్చుని తింటున్నట్టు, ఆ కప్పు టీలో అది కప్పు టీ తరగనే తరగదు వీడు పోజులు ఇస్తూనే ఉంటాడు. అది ఆ యాక్టింగ్ నాకు అసలు నాకు నచ్చల. బేసిక్ గా నువ్వు చూపించుకోవాల్సిన అవసరం లేదురా పవన్ కళ్యాణ్, నువ్వు చూపించుకోకుండా ఉండగా అంటే అవన్నీ జాతీయ మీడియాలో కొంతమంది జాతీయ నాయకులు చేస్తే చాలా బాగుంటుంది, బట్ నువ్వు నీకెందుకు సూట్ అవ్వట్లా. ఇప్పుడు ఇన్నాళ్ళు నీకు లేదు కదరా, ఇన్నాళ్ళు దేశ సేవ రాష్ట్ర సేవ అనేది లేదు కదరా పవన్ కళ్యాణ్, నీకు లేనప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ నీకు దేశభక్తి లేకపోతే పర్రిభక్తి లేకపోతే నాకు అమ్మ నా బూతులు వస్తుంది, నీకు ఏ భక్తి ఉందో నాకు తెలీదా, నీకున్నది కామభక్తి. నువ్వు కామం తప్ప వేరే ఏది చాలా బాగా చేయలేవు. ఒక్కొక్కసారి నీ డైలాగులు కానీ, నీ డైలాగులు ఏంటో అసలు అర్థం కాదు. అప్పాబాయ కౌర్లన్నీ చెప్తా ఉంటావు, జరగనివన్నీ జరుగుతాయి అని చెప్పేసి చూపిస్తూ ఉంటావు, ఏ విధంగా జరిపిస్తావో పోనీ చెప్పలేవు. ఎంతసేపు సింహాద్రి అప్పన్న ఎక్కడికెళ్తే అక్కడ ఆ దేవుడి పేర్లు తీయడం, ఎక్కడికెళ్తే అక్కడ ఇదేంటి వాళ్ళ గొప్పోళ్ళ పేర్లు తీసుకోవడం, అలా నేను తయారు చేసేస్తాను, ఇలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను అంటే ఎర్రి పుష్పాలా జనాలంటే? జనాలంటే నీకు ఓట్లు ఇవ్వాలా? అమ్మ మొత్తం అందరిని ఇదేంటి వాళ్ళ అమ్మల్ని అబ్బల్ని అక్కల్ని అందరినీ మాట్లాడతా తాట తీస్తావేంట్రా నాగబాబు గారు? నీ అబ్బా సాలేగా నీ బతికెంత, నువ్వెంత, నువ్వు చిరంజీవి తమ్ముడు అయితే నీకేమన్నా ఎగస్ట్రా ఏమన్నా ఇచ్చాడేంటి దేవుడు? కోస్తే మొత్తం భీమవరం నర్సాపూరు మొత్తం తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం పంచచ్చరా నీ మాంసాన్ని నీ అబ్బా? నువ్వు తాట తీస్తావు, ఎవరు తాట తీస్తావరా, ఎందుకు తాట తీస్తావు? నీ పొగరేంటి అసలు? ఏం చూసుకుని నీ పొగరు? ఎవడు నువ్వు? ఎవడు నువ్వు? నువ్వు చిరంజీవి తమ్ముడు అయితే ఏంటి? ఎంతమంది జీవితాలు నొక్కుతారా? అది అటు ఉదయకిరణ్ ని నొక్కుతారు, అటు బాలసుబ్రహ్మణ్యాన్ని నొక్కుతారు, కొత్తగా వచ్చే హీరోల్ని నొక్కుతారు, మొత్తం జనాలు డబ్బులు నొక్కుతారు. మీరు మీరు మీలాంటి దొంగలు దగాకోర్లు ఇదేంటి దరిద్రులు దొంగనా కొడుకులు మీరు మాట్లాడుతున్నారా పొలిటికల్గా పొలిటీషియన్స్ గురించి? ఎప్పటి నుంచో ఉన్న పొలిటీషియన్స్ గురించి నిన్న మొన్న వచ్చిన మీకు ఇంత తోకలు లెగిసేస్తే మొన్నటి దాకా సేవ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందిరా? మీ బతుకులు ఎక్కడైరా? హైదరాబాద్ లో ఒక మోల్ ఉన్నాయి మీ బతుకులు. ఒక హీరో మీరు, మీరు ఎంటర్టైన్మెంట్ చేసి జనాల దగ్గర డబ్బులు దండుకోవాలి, డ్రామాలు వేసి డ్రామాల మీద డబ్బులు, ప్రజలు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల మీద బతికే కుక్కలు మీరు. మీరు ఈరోజు ప్రజల గురించి, ప్రజల్లో ఉన్న నాయకుల గురించి, సేవలు చేసిన నాయకుల గురించి మీరు ఎగస్ట్రాలు మాట్లాడతారు. ఏంట్రా మీ బతుకులు? ఏంటి ఒక కోటి రూపాయలు లేకపోతే ప్యాకేజీలకు అమ్ముడిపోయే మీ నా కొడుకులు కుక్కలో పందులు మీ అబ్బా ఏం మాట్లాడుతున్నారా? తాటలు తీస్తారు, ఎవరు తాటలు తీస్తారా? మొన్నటి దాకా మీ నాన్న ఒక కానిస్టేబుల్ అని చెప్పి మీరే అంటున్నారుగా, మీ లాంగ్వేజ్ ఏంట్రా? కానిస్టేబుల్ కొడుకులు ఇన్ని కోట్లకి అధిపతులు అయ్యి కొన్ని కోట్లు మీరు ఇదేంటి ఇన్కమ్ ట్యాక్సులు కట్టిన మీరు ఈ రోజు మీ ఇష్టానికి మీరు తాటలు తీస్తాం, ఒంగో పెడతాం, పరిగెత్తిస్తాం, కాళ్ళు ఎర్ర కొట్టేస్తాం. ఈరోజు మీ శుంకరగాడు కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు కాళ్ళు ఎర్ర కూడా వస్తారంట. శివాజీరాజు అయ్యి శివాజీరాజా స్థాయికి చేయాల్సింది చేశాడు. అసలు నువ్వెవడ్రా శుంకరగా మాట్లాడడానికి? నీకు ఎన్నో సార్లు చెప్పాను ప్రతి దానికి మధ్యలో నీకున్న నాలెడ్జ్ ఎంత? ఏం తెలుసు శివాజీరాజా గురించి? అంతో ఎంతో 2 కోట్లలో ఉన్న దాన్ని ఒక 5 కోట్లకి ఈ 5 సంవత్సరాల్లో 5 కోట్లు చేశారు. ముసలోళ్ళకి ముక్కోళ్ళకి ఏదో హెల్ప్ చేశారు, లేని ఆర్టిస్టులకి ఏదో హెల్ప్ చేశారు, ఉన్నంతట్లో ఏదో చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా దానికి సపోర్ట్ చేశారు. మరీ చెడ్డోడని చెప్పట్లే చిరంజీవి, అతనికి వాళ్ళకి ఆయనకి ఇచ్చిన సలహాల వలన ఆయన నాశనం అయిపోయి ఉండొచ్చు కాక. అతను మాత్రం మంచి యాక్టర్ కాదని కాదు, అతను చాలా మంచి యాక్టర్ అంతే. ఎక్సెప్ట్ దట్ హీఈస్ నథింగ్. చిరంజీవి ఓన్లీ యాక్టర్, పవన్ కళ్యాణ్ ఓన్లీ యాక్టర్, నాగబాబు ఒక జబర్దస్త్ ఒక వల్గర్ కామెడీకి నవ్వే ఒక సైడ్ కూర్చునే యాక్టర్ అంతే. ఏంటి అంతకన్నా మీరు స్పెషల్ ఏంటి చెప్పండి మీరు నాకు? ఇప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడు ఒక దాదాపు 8 సంవత్సరాలు అవుతుందా 9 సంవత్సరాలు అవుతుందా మీ అన్నయ్య పాలిటిక్స్ లోకి వచ్చి? సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. మరి అప్పటి నుంచి ఏం పీకెర్రా ఇప్పుడు దాకా? ఒక ప్రాజెక్టులు మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రాకి జరిగిన అన్యాయం గురించి ఎవడరా మాట్లాడింది మైక్ పుచ్చుకుని? నాగబాబు గారు అప్పుడేం చేసేవరా? మరి ప్రత్యేక హోదా గురించి ఏ రోజు నువ్వు మైక్ పుచ్చుకున్నావురా? ఏ నువ్వు ప్రెస్ మీట్కి పిలిస్తే జనాలు రారా? ఇప్పుడు సడన్ గా మైక్ పుచ్చుకుని నర్సాపూర్ అంతా బోడిగుండు వేసుకుని బోడిగొద్దుకుంటా తిరిగితే ఇప్పుడు నమ్ముతారా జనాలు నీకేమన్నా? ఎవడ్రా నువ్వు? ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ ఏంద్రా?
ఏంటి రేపొద్దున అల్లు అర్జున్ నిను లేకపోతే వరుణ్ తేజ్ నిను కళ్ళజోడు పెట్టుకుని తీసుకొచ్చేసి ఈ రోజు ఏయంట్రా ఓట్లు ఏయంట్రా జనసేన కంటే వేసేయాలా? ఎర్రి పువ్వులా జనాలు? మరి వరుణ్ తేజ్ ఇదేంటి, ఎన్నిసార్లు నర్సాపూర్ నియోజకవర్గానికి వచ్చాడు? ఎన్నిసార్లు నీహారిక వచ్చి ఏం సేవ చేసింది? ఒక 10 మంది ముసలోళ్ళకి అన్నం పెట్టిందా? లేకపోతే మంచినీళ్ళ పథకానికి మంచినీళ్ళు ఏమన్నా ఇప్పించారా? కనీసం మంచినీళ్ళు ఏమన్నా ఏమన్నా 4 కుండలు పెట్టారా పోని వేసవకాలం? లే నో, ఇప్పుడు మనకి పాలిటిక్స్ వచ్చినాయి. దీన్ని మనం ఆరెంజ్ లో పడిపోయిన దెబ్బని ఇప్పుడు కవర్ చేసుకోవాలి. పొలిటికల్ గా వచ్చి మనం డబ్బులు దున్నేసేయాలి, మొత్తం తినేసేయాలి. నీకు మా అసోసియేషన్ అనేది చేతిలో పెట్టారా నాగబాబుగా? ఏం పీకేవ్, ఏం పీకేవ్? ఆర్టిస్టులకి ఏం చేసావు? 10 రూపాయలు దానం ఇచ్చిన పాపాన్ని ఒక్కసారి ఒక లిస్ట్ చూపించరా బాబా? నిన్ను ఇప్పుడు నువ్వు ఎంపీ అంట, ఎక్కడ తగ్గట్లేదు కదరా మీరు, ఎక్కడా తగ్గట్లేదు మీరు. మీరు నాకు చూపించండి ఈ వీళ్ళ వెనకాల తిరిగే పైత్యపు ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, జనసేనకు సంబంధించిన పైత్యపు ఎదవలు ఎవరైనా ఉన్నారో, ఎవరైతే ఉన్నారో పైత్యపు ఎదవలు మాత్రమే. కొంతమంది మంచి వాళ్ళు ఉండుండొచ్చు, జేడీ గారు లాంటి వాళ్ళు ఉండుండొచ్చు, బట్ నేను ఒకటే మాట్లాడుతున్నా, ఉన్మాదుల్లా ఉన్న ఎదవలు ఎవరైనా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే బలబల బల 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 తేళ్లా వచ్చేసే ఎదవలు, మీకేం తెలుసురా నాగబాబు గురించి? మీకేం తెలుసురా పవన్ కళ్యాణ్ గురించి? ఈ రోజు వరకు వచ్చిన టేపుల గురించి మాట్లాడమనంటారా పవన్ కళ్యాణ్ని? ధైర్యం ఉందా? ఇప్పుడు పూనం కౌర్ బయటకు ఎందుకు రావట్లేదు అంటే అమ్మాయి పిరుగుదయ్యి ఉండొచ్చు. ఏ మీ ఇంట్లో చెల్లెళ్ళు పిరుగుగా ఉండట్లే? మీ ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉండాలి. మనం 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 తిట్టే తిట్లని అవతల శ్రీరెడ్డిని తిట్టచ్చు, లేకపోతే అనసూయని తిట్టచ్చు, ఇంకొకళ్ళని తిట్టచ్చు. నువ్వు చిన్న బట్టలు వేసుకున్నావు, నువ్వు పెద్ద బట్టలు వేసుకున్నావు, నా క్యారెక్టర్ నువ్వే గొలిసేస్తావు, నీ ఇష్టం రా. పబ్లిక్ ప్రాపర్టీ మేము, మేము పబ్లిక్ గా వచ్చి మాట్లాడితే ఇది తప్పు ఇది రైట్ అని మాట్లాడితే దాని మూత ఎలా ఉంది, దాని ముక్కు ఎలా ఉంది, దాని అది వేష్యా, దాని బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, మా అమ్మ అక్క ఆలులందరూ మీకు ఫ్రీగా దొరుకుతారు మాట్లాడుకోవడానికి. ఎరా జన జనసేనకు సంబంధించిన పైత్యపు ఎదవల అందరి ఆనందాన్ని మీరు జనసేనను గెలిపిస్తే ఒకసారి ఒక వీడియో చూడండి, ఎవరైనా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడితే కింద వచ్చే కామెంట్స్ చూడండి. చంపేస్తాం, నరికేస్తాం, యాసిడ్లు పోస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తోక, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏక, ఆ శంకరగాడు, ప్లస్ మళ్ళీ నా కొడుకు బొచ్చుగాడు నాగబాబు గాడు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారా? కాళ్ళెర కొడేస్తాం, చంపేస్తాం, కొడేస్తాం. రౌడీజం అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి బుద్ధి లేదు అంటే ఇంగితం లేదు, రౌడీజమే మాట్లాడతారు. అంతకు తగ్గరు, రౌడీజానికి తక్కువ చేసి మాట్లాడరు. వంగవీటి రంగా గారు ఉన్న టైంలో ఉన్నారనుకుంటున్నారా? ఇది 2000 చేంజ్. ఇప్పుడు మీ పప్పులు ఉడకవు. వంగవీటి రంగా టైంలో జరిగిందంటే కులాల మధ్య ఘర్షణ. ఈ జనరేషన్ లో కులాలు పని చెయ్యవు. మీరు చేసే పనులు మాట్లాడాలి, మీరు మాట్లాడే మాటలు మాట్లాడాలి. మీ రౌడీజానికి ఇక్కడ చెల్లుచీటి. ఇంకా మీరు రాకముందే ఇంత రౌడీజం చూపిస్తున్నారంటే, అంటే ఆ అద్దేపల్లి శ్రీధర్ గాడు అవ్వచ్చు, ఈ శంకర్ గాడు అవ్వచ్చు, ఈ బొచ్చు నాగబాబు గాడు అవ్వచ్చు, ఈ పవన్ కళ్యాణ్ గాడు అవ్వచ్చు. కేసుల గురించి మాట్లాడుతున్నారు కదరా, మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇంతమంది అమ్మాయిల కామ దాహంతో పూనం కవర్ లాంటి అమ్మాయిల్ని వాడుకుని నీ ఫామ్ హౌస్లకు తీసుకెళ్లి పాక్ హయాత్ లో వాడుకుని ఇన్ని ఆరోపణలు వస్తున్న నువ్వు అది క్లారిఫై చేయకోకుండా ఎండనక వాననక నువ్వు తిరిగేసి ఇప్పుడు ఓట్లేసేయాలంటే పవన్ కళ్యాణ్ ఏంటి దేవుడా? ఎవడ్రా నువ్వు దేవుడు? ఎవడ్రా దేవుడు? పవన్ కళ్యాణ్ దేవుడు ఎందుకు అవుతాడ్రా? దేవుడంటే ఇంతమంది ఆడపిల్లల జీవితాలతో మానాలతో ఆడతాడా? ఒక అమ్మాయి ఉద్యమం చేసుకుంటుంటే సపోర్ట్ చేయకోకుండా చచ్చిపోయిన అసీఫా గురించి నువ్వు మాట్లాడతావా? బతుకున్న నీ చెల్లెళ్ళు నీకు కనబడరా? నీకు మసాజులు చేయించుకుంటావని ఒక మాటకి నీకు ఇంత పైత్యం వచ్చేసిందా? మరి ఇప్పుడు పూనం కౌర్ మాట్లాడుతుందిరా, నీకు గుద్దలో దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుండుంటే ఈ రోజు నువ్వు పూనం కౌర్ గురించి మాట్లాడగలిగే సత్తా ఉందా నీకు? నాగబాబు గాడికి ఉందా? నువ్వు నాగబాబుగా నువ్వు ఎక్కడో ఉండే కొండ మీద కోతుల్ని, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు తెల్ల కోతుల్ని తీసుకొచ్చి అక్కడ జనాల్లో కూర్చోబెట్టి నువ్వు మాట్లాడిస్తే కుదరదు. ఈ రోజు పూనం కౌర్ నీ ఇంట్లో ఆడపిల్ల లాంటిదే కదా, ఆ పిల్ల బాధ నీకు అర్థం కాదా? అది అబద్ధం నిజం తేల్చచ్చు కదా జనాలకి,
మీకు ధైర్యం ఉందా? తేల్చే ధైర్యం ఉందా? ఎవడో సపోర్ట్ తీసుకుని తై తక్క దాసం చెక్క అని చెప్పేసి సినిమాల్లో డాన్స్లు వేయించినట్టు కుదరదురా. ఒరే పవన్ కళ్యాణ్ కి అంత లేడీస్ మీద గౌరవం ఉంటే చిన్న గుడ్డ మొక్కలు స్విమ్ సూట్లు ఎందుకు వేయించి డాన్స్ లేపించారా? మీకు విలువలు ఉన్నాయి కదా, విలువలకి మీరు బ్రాండ్ అంబాసిడర్లు కదరా, ఎందుకు వేయించారు? మీకు నిజంగా విలువలుంటే, తెలుగు అంటే పెచ్చుంటే మరి తెలుగు అమ్మాయిలు ఎందుకు పెట్టుకోలేదురా ఇడు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు పెట్టుకోలే? క్వశ్చన్స్ అడిగేవాళ్ళు లేరా మిమ్మల్ని? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే ఒక భజన్ గారు సాయి గారిని ఒకటిని పెట్టుకుని, ఒక జర్నలిస్ట్ గారిని ఒకటిని పెట్టుకుని, జేడీ అంటే ఏమన్నా ఇదేంటి జగన్ కి ఏమన్నా భయమా? ఏంట్రా భయం? ఎవరు భయపడాలరా? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? కోర్టులు ఉన్నాయి, చూసుకుంటుంది. కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఆ కేసులను అడ్డం పెట్టుకుని మాట్లాడితే నీ మీద ఎన్ని బ్రోతల కేసులు వేయాలరా? ఎన్ని బ్రోతల కేసులు వేయాలి? నువ్వు జీవితంలో ఒక్క ఆడదాన్నే ఒక్క ఆడదాన్నే ముట్టుకున్నారు శ్రీరాముడివా నువ్వు? నీకు ఓట్లు వేసేయడానికి, రామరాజ్యం తీసుకురావడానికి పంచికట్టు ఎప్పుడు మొదలెట్టావురా? పంచికట్టు ఇప్పుడిప్పుడు ఎందుకు చేంజ్ చేసి వచ్చినీరా? ఓట్ల కోసం. క్వశ్చన్ చేసుకోండి కొంచెమైనా. పెచ్చాపాటిలాగా ఎవడో ఓట్లు వేసేస్తే దేశం రాష్ట్రం అన్ని తగలడిపోతాయి. రాష్ట్రం తగలడిపోయిందంటే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం మొహం చూడండి, విడిపోయింది, బోసిపోయింది. ఆంధ్రప్రదేశ్ పట్టం ఎలా ఉండేది, విడిపోయిన తర్వాత దాని మొహం ఎలా ఉంది? చదువుకునే పిల్లలు ఏమైపోతారు? రేపొద్దున ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? క్వశ్చన్ చేసుకోండి. ఓట్లు అడగడానికైనా సిగ్గులు ఉండాలి. అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలుగా చేశారు, ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు ప్రజల మధ్యలో. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు ప్రజలు గుర్తొచ్చారు, అప్పుడు దాకా దండుకోవడంలో బిజీగా ఉన్నారు. కొంచెం అయినా పొలిటికల్ గా వచ్చినప్పుడు ప్రజాసేవ అనేది ఆలోచించండి. కోట్లు కుమ్మరించి కొనేసాం, కోట్లు మళ్ళీ మనం 10 కోట్లు పెట్టుబడి పెట్టాం కాబట్టి మినిమం 50 లేదా 100 టార్గెట్లు చేసుకోవడం కోసం మీరు ప్రజల్లోకి రాకండి దయచేసి. అది వైసీపీ అయినా లేదా టీడీపీ అయినా జనసేన అయినా ఎమోషనల్ గా ఫీల్ అవ్వండి. చాచి లెంపకాయ కొట్టింది తెలంగాణ ఈరోజు. ప్రత్యేక హోదాలు ఇవ్వకోకుండా అలాగే అసలు ఆంధ్రాకి అన్ని అప్పులు మిగిల్చి దేశభక్త అంటే మీకు జాతీయ గీతం గురించి కనీసం కొన్ని సెకండ్ల పాటు నిలవడానికి మీకు గుద్దబద్ధకం అయితే, రాష్ట్రం గురించి కొంచెం కూడా బాధ్యత లేకపోతే నేను కమ్మా, నేను చౌదరి, నేను కాపు, ఏంట్రా ఏంట్రా జాతి చెప్పుకోండి. మీ పేరు వెనకాల పెట్టుకోండి, మీ ముడ్డు వెనకాల పెట్టుకోండి. నేను పలానా కుటుంబంలో పుట్టాను, పలానా కులంలో పుట్టాను, కానీ అది మీ కుటుంబం వరకు ఉంచుకోండి లేదా పేరు వరకు ఉంచుకోండి. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల తలరాతలు మార్చాలని మాత్రం ట్రై చేయకండి. ఎమోషన్స్ లేవా? కళ్ళలో నీళ్లు రావా? ఈరోజు ఎలక్షన్స్ దగ్గర పండి. ఒక్కొక్కడు నా కులం అని చెప్పి ఎవడు వేయకండి ఓట్లు. వీడు మా ప్రాంతానికి కరెక్ట్ గా చేస్తాడు సేవ అని మాత్రం అనుకున్న వాడికి మాత్రమే ఓటేయండి. నో రెడ్డి కాబట్టి వైసీపీకి ఏమని చెప్పను, నేను చెప్పను. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, మేము దగ్గరుండి సినిమా ఇండస్ట్రీని చూసాం కాబట్టి, ఈ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి ఫ్యామిలీని దగ్గరుండి చూసాం కాబట్టి వాళ్ళకి మాత్రం ఓట్లు వేయద్దు. మీరు టీడీపీని ఎన్నుకుంటారా లేకపోతే వైసీపీని ఎన్నుకుంటారా, అందులో వ్యక్తులు కరెక్ట్గా ఉన్నారా మీరు నిర్ణయించుకోండి. అంతేగాని ఎవడో వరుణ్ తేజ్ కళ్ళ చోటు పెట్టుకుని వచ్చి హాయ్ బాయ్, నిహారిక వచ్చి హాయ్ బాయ్ డాన్స్లు వేస్తే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో వచ్చి పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పినంత మాత్రం అక్కడి వరకే తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వండి, చప్పట్లు కొట్టండి, దట్స్ ఇట్. ఓటేయద్దు. రేపొద్దున నీ కొడుకులు ఫీల్ అవ్వాలి, నువ్వు ఫీల్ అవ్వాలి, నీ జీవితాంతం ఫీల్ అవ్వాలి. నీ తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి రావడానికి మీకు, అమ్మయ్య మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఈ ఆస్తులు వస్తాయి, ఈ నగరాలు వస్తాయి, ఇన్ని ఇది వస్తాయి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు కదా, సేమ్ అలాగే ఫీల్ అవ్వండి. రేపొద్దున మంచి నాయకుడు వస్తే మీ ఆస్తులు భద్రంగా ఉంటాయి, రేపొద్దున మీ పిల్లలు భద్రంగా ఉంటారు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది, మనీ అంత సర్క్యులేట్ అవుతుంది, బ్లాక్ మనీ అంతా తీసి పారేశారు ఇప్పుడు, ఓకే కరెక్టే. కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు బ్లాక్ మనీ గురించి అని టార్గెట్ చేసి. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు నాశనం అయిపోవాలి, అక్కడ మనీ అవ్వకూడదు అని చెప్పేసి మోడీ చేసిన దరిద్ర పనులకి
ఇటు మూవీ ఇండస్ట్రీ సంకనాగిపోయింది, ఆంధ్ర సంకనాగిపోయింది, నాశనం అయిపోయింది, అడ్డదిడ్డంగా నాశనం అయిపోయింది ఆడు చేసిన పైత్యపు పెత్సనా పనులకి. ఈ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో లేరు అని నేను ఖచ్చితంగా చెప్పను. ఇంకొకటి, నేను తమిళనాడులో ఉన్నాను, తమిళనాడులో ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, దానికి డిస్లైక్స్, బ్యాడ్గా కమెంట్స్. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇండియన్ని, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ని. ఐ కెన్ స్టే ఎనీవేర్ ఇన్ తమిళనాడు ఆర్ ముంబైలో ఆర్ ఎల్స్ హైదరాబాద్లో, ఎక్కడైనా ఉంటాను. నా గురించి పిచ్చి వాడు వాగితే మాత్రం నా పొలిటికల్ కెరియర్ అయినా నా పర్సనల్ లైఫ్ అయినా నా ఇష్టం. ఏడీఎంకే అవ్వచ్చు, డిఎంకే అవ్వచ్చు, నేను సపోర్ట్ దేనికైనా చేస్తా, నా ఇష్టం. దట్ ఈస్ మై పర్సనల్ డెసిషన్. అది లేకపోతే నేను వైఎస్ఆర్సీపీ తీసుకుంటా, అది చెప్పినప్పుడు నేను చెప్తా. నేను ఇప్పటి వరకు ఏ దిక్కుమాలిన పార్టీలోకి నేను రానిది అందుకే. ఒక పార్టీని అడ్డం పెట్టుకుని ఎవరు చేసిన ఆ పార్టీలో చేసే ఎదవల కార్యక్రమాలకు సపోర్ట్ చేయాల్సి వస్తుందని ఏ పార్టీ కండువా కప్పుకోలే. నాకు సోషల్ సర్వీస్ ఇష్టం ఉంటే నేను చేసుకుంటా. దయచేసి ఇంకెవరు కూడా నా పర్సనల్ లైఫ్లోకి వచ్చి నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎవడు ఎవరితో పడుకుంటున్నాడు, ఎరే ఒక బొక్కను ఒక పుల్ల, ఇదే జీవితమా? ఆ బొక్క పుల్ల ఏం చేస్తున్నాయి అనే అయ్యేనా మీకు మ్యాటరు? ఇంక వేరే జీవితాలు లేవా? శ్రీరెడ్డి అంటే ఇంకా అదే గుర్తొస్తుందా మీకు? అరే సిగ్గుండాలరా. అది తమిళియన్స్ అయినా సరే, కొంతమంది పైత్యపు తమిళియన్స్ ఉన్నారు, మంచి తమిళియన్స్ ఉన్నారు, మంచి ఆంధ్ర యదవ ఉన్నాడు, మంచి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, యదవ ఆంధ్ర యదవలో ఉన్నారు. ఒక పార్టీని నమ్ముకుని ఒక పార్టీ గురించి మాట్లాడితే ఇంకా అవతల పార్టీ వాళ్ళు అటాక్ చేయడం, ఏంటి పాలిటిక్స్, ఏంటి పాలిటిక్స్? నేను నా ఇష్టానికి నేను ఎక్స్ప్రెస్ చేసే హక్కు లేదా? ఒక ఆడపిల్లగా నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, నేను ఇలా మోసపోయాను, ఇలా చెప్పడం నాకు తప్ప. ఏంటి నేను చేసిన తప్పు? నీ ఆఫీసర్ దగ్గర నువ్వు ప్రమోషన్ కోసం నువ్వు స్వీట్లు తీసుకెళ్తే అది లంచం కాదు, మీ ఇంటికి భోజనానికి పిలిస్తే అది నీకు తప్పు కాదు, నువ్వు ఒక చేతి గడియారు ఒక వాచ్ గిఫ్ట్ ఇస్తే అది తప్పు లేదు. ఒక ఆడది తనకున్న మానాన్ని నువ్వు పెట్టుబడిగా పెడితేనే నీ సినిమాల్లో ఆఫర్ ఇస్తాము అని చెప్పినప్పుడు నేను పడుకుంటే అది తప్పు. ఒక మీడియా ఉంది ఈరోజు, మీడియా గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. మీడియా ఉంది ఈరోజు ఎంత వర్స్ట్ అంటే పార్టీలకు సపోర్ట్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్, లేకపోతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్. ఏది విలువలు? జర్నలిజం వాల్యూస్ ఎక్కడ? ఎక్కడ జర్నలిజం వాల్యూస్? మీకు మీరుగా మీరు నిర్ణయించుకున్నదల్లా కరెక్ట్ అని చెప్పి అది ప్రజల మీద రాసేస్తే ఓటర్ ఎలా నిర్ణయించుకోవాలి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని? ఏం రాస్తున్నారు మీరు? జర్నలిజం అడ్డం పెట్టుకుని పచ్చి వ్యాపారం చేస్తున్నారు, ప్యాకేజీలకు అమ్ముడుపోతున్నారు జర్నలిస్టులు, అలాగే పేపర్లు, అంటే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ప్యాకేజీలు, నైట్లు ఈ పలానా టైం టు పలానా టైం ఇచ్చిందంటే అది ప్యాకేజ్, యాడ్లు ప్యాకేజ్. శ్రీరెడ్డి ఎందుకు పక్కకి వెళ్ళిపోయింది? శ్రీరెడ్డి ఉంటే, శ్రీరెడ్డిని న్యూస్ ఛానల్స్ లో మాట్లాడిస్తే సినిమాకి సంబంధించిన ఏ యాడ్లు, ఈ నాలుగు ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు, మేము యాడ్లు ఇవ్వము ఆ అమ్మాయిని కూర్చోబెడితే. సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటది. సినిమా ఇండస్ట్రీ అంటే దొబ్బుతారు, దొబ్బే వాళ్ళని మేము దొబ్బించుకోవాలి, వాల్యూస్ లేవు. శ్రీరెడ్డి ఒక చిన్న మాటక సరే, శ్రీరెడ్డి మాదర్ చోద్ అని అంది. మరి ఇతనేమన్నాడు? అద్దేపల్లి శ్రీధర్ AP 24/7 బెహెన్ చోద్ అన్నాడు. ఏది ఈక్వల్ విలువలు ఎక్కడున్నాయి? అతను ఎందుకు బ్యాన్ చేయలేదు? శ్రీరెడ్డి మాటదే ఎందుకు తప్పైంది? మీకు కావాల్సింది, మీడియాకు కావాల్సింది ప్యాకేజీలు. మీకు ప్యాకేజ్ ఇస్తే, డబ్బులు ఇస్తే, సినిమా యాడ్లు ఇస్తే మీరు వాళ్ళని తొక్కేస్తారు. మహామూర్తి అప్పుడు దాకా సపోర్ట్ చేశాడు కదా, సడన్ గా ఎందుకు సపోర్ట్ చేయడం మానేశారు? ఆలోచించండి, ఏం తప్పు కనబడింది? పవన్ కళ్యాణ్ మాదర్ చూద్దంటే తప్పు వచ్చిందా? మరి పవన్ కళ్యాణ్ ఈరోజు యదవలు, చవటలు, సన్నాసులు, దరిద్రులు, మీకు సిగ్గులు, మానాలు ఏం లేవంటున్నాడు.
అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు, అమ్మలక్కల్ని వేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు హీరో? శ్రీరెడ్డి ఎంత తక్కువ చెప్పండ్రా. సమాధానాలు ఒక్క నా కొడుక్కి తెలియవు. జర్నలిజం వాల్యూస్ సంత నాటిపోయాయి. ప్రతి ఒక్కడు పర్సనల్ గా ఒక జర్నలిస్టులను, ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులను తయారు చేసుకుని భజనలు కొట్టించుకుంటున్నారు. ఓటర్ జాగ్రత్త, ఓటు జాగ్రత్త, జర భద్రం. ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చండి, అభివృద్ధి చేసుకోవాలి. పుట్టిన గడ్డ మీరు కనీసం మీ ఓటుతో మీ రుణం తీర్చుకోండి. డెవలప్ చేసేవాడిని ఆలోచించండి. డబ్బులు ఇచ్చేవాడికి నో చెప్పండి, చెంప పగల కొట్టండి. మీ డబ్బులేనయ్యా, వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించింది. కోట్లు కోట్లు ఎక్కడి నుంచి తీశారు? లంచాలు పెట్టుకుని తీసుకున్నారు. మీలాంటి పేదోళ్ళు అందరి దగ్గర డబ్బులు తిన్నారు. రైతుల దగ్గర నుంచి అందరి దగ్గర కమిషన్లు తిన్నారు. కాంట్రాక్టుల్లో డబ్బులు కొట్టేశారు. ఆ డబ్బులే మీకు ఇస్తున్నారు. అవి తీసుకోవడానికి మనం కూడా సిగ్గుపడాలి. ఇంత ఎమోషనల్ నేను ఎప్పుడు ఉంటాను. కాకపోతే శ్రీరెడ్డిని చెత్తగా చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు, శ్రీరెడ్డిని తొక్కేయాలి అనుకున్న వాళ్ళు, అంటే నేను ఒక్కటి చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, శ్రీరెడ్డే కాదు, నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు, మనుషులు ఎవ్వరూ కరెక్ట్ గా ఉండలేం. 100% కరెక్ట్ గా ఉండాలంటే నో. పొలిటీషియన్ గా పుట్టినోడు, లేకపోతే పొలిటీషియన్ గా వచ్చినోడు గొప్పోడు, లేకపోతే వీడు నీచుడు, వీడు సిగ్గుమాలినోడు, వీడికి బుద్ధి లేదు, వీడు ఈ జాతిలో పుట్టాడు, ఆ జాతిలో పుట్టాడు, నువ్వు ఎస్సీ ఎస్టీ మాదిగా, లేకపోతే నువ్వు రెడ్డి కమ్మ చౌదరి, వాట్ ఈస్ దిస్? ఎవడ్రా మీరు మమ్మల్ని పాలించడానికి? మేము మిమ్మల్ని చూజ్ చేస్తాము, మీరు మాకు సేవ చేయాలి. పొలిటీషియన్ అంటే అదే, మీరు మాకు సేవ చేయాలి. అంతేగాని నీ రుబాబులు పనిచేయవు. మేము రాజులం, మాకు పనిచేసే సేవకులు ప్రజాసేవకులు, ప్రజా నాయకులు. మేము నిర్ణయిస్తాం. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓటేసే ముందు పెచ్చనా కొడుకులకి ఎవ్వరికి మీరు ఖచ్చితంగా మీ ఓటుని దారపోయకుండా ఎవడ్రా అని మాట్లాడే అంత హక్కు మీకుంది. దయచేసి మీరు ఎండలో నిలబడి కాళ్ళు కాల్చుకుని తొక్కేసుకుని నలిపేసుకుని ఒకళ్ళనొకళ్ళు రోడ్ల మీద నిలబడి జెండాలు మొయ్యాల్సిన అవసరం లేదు. మీరు నిర్ణయించుకోండి మీ ఓటు ఎవరికి వేయాలి అనేది. లేదా ఒక ఆడదాన్ని, నేను చిన్మయ్యని ఈ రీసెంట్ కాలంలో ఒకసారి ఒక సభలో నేను చూశాను, అమ్మాయి మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. ఆడోళ్ళకి నయనతారైనా సరే, చిన్మయ్య అయినా సరే, లేకపోతే ఇంకొకళ్ళు అయినా సరే, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు తమిళ్కి సంబంధించిన మీడియాకి కానీ, లేకపోతే తెలుగు మీడియాకి కానీ, లేకపోతే ఒక పార్టీని సపోర్ట్ చేసినందుకు ఆ అమ్మాయి చెడ్డదని కానీ మాట్లాడడానికి, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఏ ఒక్కడికి హక్కు లేదు. ఈరోజు నిర్ణయించుకోండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్.